వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన హజీరా బేగం కాల్ ఆపరేషన్ నిమిత్తమై ప్రైవేట్ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ 51వసారి కామారెడ్డి బ్లడ్ సెంటర్ కేవీఎస్ లో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. 51వసారి రక్తదానం చేయడం అభినందనీయమని కిరణ్ నేటి యువతకు సమాజానికి స్ఫూర్తిగా నిలిచాడని, రక్తదానం చేసినందుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు జీవన్, సంతోష్, వెంకట్లు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో హజీరా బేగం అశోక్ నగర్ కాలనీకి చెందిన మహిళకు ఆపరేషన్ నిమిత్తమే ఓనేటి రక్తం అవసరం కావడంతో కామారెడ్డి బ్లడ్ డొనర్స్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ మరి కిరణ్ ముందుకు వచ్చి 51వసారి రక్తదానం చేయడం జరిగింది. మరి నెగిటివ్ గ్రూప్స్ అనేటువంటివి దొరకడం కష్టంతో కూడుకున్నటువంటిది. మరి ఎవరికైనా బ్లడ్ నెగిటివ్ గ్రూప్స్ దొరకకపోతే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన బ్లడ్ అందజేస్తాం. కాకపోతే ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీకు కావాల్సిన బ్లడ్ మేము ఇస్తాం, కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏ గ్రూప్ అయినా సరే బ్లడ్ డొనేట్ చేయాలి. ఎందుకంటే సామాజిక బాధ్యత అనేటువంటిది మాకే కాకుండా రక్తం అవసరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్పందించి రక్తదానం చేస్తే ఆ రక్తం మరొక ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కిరణ్ కి జిల్లా కలెక్టర్ మా రెడ్ క్రాస్ అధ్యక్షులు జితేష్ వి పాటిల్ గారు మరియు టూరిజం చైర్మన్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి తరఫున మరి అభినందనలు తెలియజేస్తున్నారు.